తండ్రిని మించి చేస్తాడు బాగా డెఫినెట్గా అనిపించుకుంటారు బాగా ఇద్ది ప్రత్యేక హోదా అనేది చంద్రబాబు నాయుడు గారి టైంలో టీడీపీ హయాంలో వీళ్ళు పోరాటం సాధించలేకపోయారు అది జగన్ గారి సమక్షంలో వస్తుందని మేము అంత అనుకుంటున్నాం పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా ఫైనల్ దశకు వచ్చింది కాబట్టి పూర్తయిద్దని మేము అనుకుంటున్నాం అమరావతి కూడా స్టాండర్డ్గానే మొత్తం ఎంతవరకు కట్టిందంటే టెంపరీ బిల్డింగ్స్ కాబట్టి పక్కా కడతారని మేము అంతా ఆశిస్తున్నాం అమ్మఒడి పథకం అనేది ఎక్సలెంట్ అండి జగన్ గారు పెట్టిన పథకం ఎందుకంటే అమ్మఒడి కానీ నవరత్నాలు ఈ కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఈ వైసీపీ పార్టీకి తిరిగే ఉండదని మేము అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి టైంలో అతను కూడా మంచి అడ్మినిస్ట్రేషన్ కానీ ఏంటంటే కొన్ని మిస్టేక్స్ వల్ల పార్టీ కొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి వైఎస్ఆర్సీపీ పుంజుకుంది పార్టీ ఈ నవరత్నాలు అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా ఈ తిరిగే ఉండదని అనుకుంటున్నా నెక్స్ట్ 2024 కూడా వైసీపీ వచ్చే అధికారం ఆస్కారం ఉండిద్ది అనమాట అది ఇచ్చిన హామీలనే అమలు చేయకపోతే ఒకసారి చూస్తారు ఎవరినైనా కానీ రాజశేఖర రెడ్డి గారిని మించి చేస్తాడని మేము అంత అనుకుంటున్నాం మరి జగన్ గారు ఉండదండి కంప్లీట్గా నవరత్నాల్లో 9 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాడని మేము అనుకుంటున్నాం ఎందుకంటే వాటిని ఆశించే కదా 151 మంది ఎమ్మెల్యేలు గెలిచింది ముందుగా జగన్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందుకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఎందుకంటే జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి క్రైస్తవుడిగా నేను చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే క్రైస్తవుల ప్రార్థనలు అన్నిటి వల్ల కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది ఒక పిచ్చుక నేల రాటానికి కూడా దేవుడి ప్రమేయం ఉంటుంది అలాగే క్రైస్తవుడు అధికారంలోకి రావడానికి కూడా దేవుడి ప్రమేయం ఉంది ఎందుకంటే జగన్ గారు చెప్పింది ఏంటంటే దేవుడి దీవెనలు ప్రజలందరూ ఆశీర్వాదాలు అని చెప్పాడు దానివల్ల ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది మేము బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నాం మా పీడి సుందరరావు గారు కూడా వైజాగ్లో ఉండి చాలామంది ఏఐటీసీ మెంబర్స్ అందరూ ప్రార్థనలు చేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రి అవ్వటం అనేది జరిగిందని మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా అవుతుందమ్మా చాలా ఎండ్ పాయింట్ వరకు అవుతుంది ఖచ్చితంగా అమ్మా అమరావతి కూడా డెవలప్ అయ్యింది పోలవరం ప్రాజెక్టు కూడా వస్తుంది ఏపీకి ప్రత్యేక హోదా కూడా వస్తుంది ఇతను నిరంతరంగా ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తి ఎందుకంటే రెడీమేడ్ సీఎం కాదు 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అనేక సమస్యలను తెలుసుకొని అతను ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది ఏదో లక్లో అవటం కాదు ఏదో పళనిస్వామిలాగా అవటం కాదు చంద్రబాబు నాయుడు గారిలాగా రామారావుకు విన్ను పొట్టి అవటం కాదు ఇతను ఏంటంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా పరిపాలన అనేది బాగుంటుంది ఇప్పుడు నీ దగ్గరికి ఆకలిని వచ్చినోడికి ఏం చేయాలి నువ్వు అన్నం పెట్టాలి కానీ బుక్ తీసుకొని నీకు కూర ఎలా వండాలి అన్నం ఎలా వండాలి అవన్నీ చెప్పకూడదు ఆకలిని వచ్చినోడికి అన్నం పెట్టాలి అంతే తప్పితే ఒక పాయింట్ తీసుకున్నప్పుడు సింపుల్గా చెప్పాలంటే అభివృద్ధి అంటే సమీక్షలేనా అంటే సమీక్షలేనా సమీక్షలు ఉదయం 9 ఇంటికాడ నుంచి సాయంత్రం 10 ఇంటి వరకు సమీక్షలేనా ఓ పాయింట్ తీసుకున్నప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా అభివృద్ధి చేసి పాయింట్ చెప్పేయాలన్నమాట ఖచ్చితంగా తమ్ముడు చెప్తాం అంతే జరిగిద్ది చేస్తాడు ఖచ్చితంగా అద్భుతమైన పథకం నవరత్నాల్లో ఉన్న 9 పథకాలు కూడా అద్భుతమైన పథకాలు అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతాయి ఇప్పుడు అతను వచ్చే ఎన్ని రోజులు అవుతుంది సీఎం అయ్యి 45 రోజులు మిగతా చాలా రోజులు ఉన్నాయి అన్ని రోజుల్లో కూడా ఖచ్చితంగా కంప్లీట్ అవుతాయి 9 పథకాలు కూడా మంచి వైఎస్ఆర్ పెన్షన్ పథకం కానీ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఆ గ్రామ వాలంటీర్లు కానీ అన్ని సచివాలయ గ్రామ సచివాలయాలు కానీ అన్నీ కూడా అద్భుతమైన పథకాలు అన్నీ తమ్ముడు నవరత్నాలు అనేవి 9 కూడా అద్భుతమైన పథకాలు లేదు లేదు తమ్ముడు అతను యంగ్ సీఎం నాయకుడిని చూసే ఎవరైనా ఓట్లేస్తారు ఇంకో 30 సంవత్సరాల వరకు పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసు ప్రసాద్ అని ఉన్నాడు ఆయన ఎలా అయితే జ్యోతి బసు చేశాడు అలాగే ఒక 30 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్కి జగన్ గారు ముఖ్యమంత్రి కాకపోతే ఇంకా బాగా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఇంకా ఇప్పుడు సిఆర్డిఏలో మాది స్థలం ఒకటి ఉంది ఆర్1 జోన్లోనే ఉంది ఇంతవరకు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చింది ఇప్పటికి 40 రోజులు అయింది ఏది దాన్ని ఇల్లు కట్టుకోవడానికి 2.5 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్లో తిరిగాం మేము ఆల్రెడీ తిరిగినా కానీ ఇంతవరకు ఏం ఉపయోగం లేదు ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు 2.5 సంవత్సరాల నుంచి ఇంకెన్నాళ్ళకి పెట్టుకోవాలి ఇల్లు ఎన్నాళ్ళకి కట్టుకోవాలి అదిగో ఆయనే ఇళ్ల స్థలం ఓనరు వచ్చాడు ఆయన అవుతుంది కంగారు పడేదే ఉంది పోయినసారి 5 సంవత్సరాల్లో 1100 కోట్లు ఇచ్చాడంట చంద్రబాబు ఫస్ట్ సంవత్సరమే 500 కోట్లు ఇచ్చాడని చెప్పేసి పేపర్లు వేశారుగా 500 కోట్లు ఏదో ఒకటి చేస్తాడు ఏముంది దానికి పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వస్తుంది కదా ఇప్పుడు దీనికి మన దానికి ఏం సంబంధం లేదు కదా అది
రాజధానికి స్టేట్ గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు, మొత్తం వాళ్ళే కట్టివ్వాలి కదా, విడదీసింది వాళ్ళే కాబట్టి, కేంద్ర ప్రభుత్వమే కాబట్టి మొత్తం వాళ్ళే చేస్తారు. రవతనాథులు బాగానే ఉందిగా, ఆల్రెడీ తెల కార్డు ఉన్న వాళ్ళందరికీ ఏది ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి చెప్పాడు కదా, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ రైతులకి కానీ ప్రజలకు కానీ లేని వాళ్ళకి అందరికీ ఇస్తున్నాడు కదా, బాగానే ఉంది. 15,000 రూపాయలు ఇస్తా అన్నాడుగా, వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇస్తా అన్నాడు, అందుకే చెప్పాడుగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తా అన్నాడు కదా, ఈ సంవత్సరం ఇస్తా అన్నాడా, ఈ సంవత్సరం ఏమన్నా అన్నాడు కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి. మరి ఆయన బిగిన్ చేసిందే మొన్నే కాబట్టి మరి మొత్తం బడ్జెట్ చూసుకోవాలి కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తానన్నాడు అనుకుంటా, అదైతే నాకు కరెక్ట్గా అంత ఐడియా లేదు. చాలా బాగుంది, ఇలాగే మొన్న ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరిస్తే మళ్ళీ మళ్ళీ ఆయనే సీఎం అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ఇప్పటికే ప్రజల్లో చాలా వరకు ఆయన మీద ప్రేమ అభిమానం చూపించి ఎంతగానో తనకి సహకరిస్తున్నారు. ఇలాగే సహకరించాలంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. ప్రజలకు బాగా మేలు జరగాలని కోరుకుంటున్నాం. అమ్మ ఒడి పథకం ఒకటి, రైతులతోటి అన్నీ ప్రజలకి మంచి చేసేలాగే ఉన్నాయి. అలాగే ఏది ఇచ్చిన హామీ ఏది పోనీయకుండా అది నెరవేరిస్తే ఇది ప్రజలకి అన్నీ బాగా చేసినట్టే. ఇంకా అతను సీఎం అవటంలో 100% గ్యారంటీ. అది కన్ఫ్యూషన్గా ఉంది, ఒకసారి ఇస్తామంటున్నారు, ఒకసారి గవర్నమెంట్ స్కూల్కే అంటున్నారు. అలా కాకుండా ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో దాని ప్రకారం చేసుకుంటూ పోతే బెస్ట్ సీఎం. అంటే ఎడ్యుకేషన్ పరంగా సరిగ్గా చెప్పలేమో అని ఒక అభిప్రాయం ఉంది, కానీ అది ఎవరో సరైన అర్హులు ఎవరో గుర్తించి అందరికి ఇస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఏదైనా ఒకటే అవుతుంది. అలా ఇచ్చినా అక్కడ కట్టాల్సిందే కదా, ఏదైనా ఓకే. బాధ్యత కల తల్లి అయితే కంపల్సరీగా బిడ్డల కోసమే ఖర్చు పెడుతుంది. 99% 1% అటు ఇటుగా ఉంటారు అంతే, కానీ 99% చూస్తున్నాంగా. చాలా వరకు ప్రజల్లో తెలుస్తుంది కదా, ప్రజలే చెప్తున్నారు, అందరూ చూస్తున్నారు బాగుంటుందని. మాకు కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు హౌస్ ఇచ్చారు, 1200 పంపించారు, బాగానే ఉంది. చంద్రబాబు గారు అలాగే చేశారు, కాకపోతే జగన్ ఇంకా బాగా చేశాడని. జగన్ గారి పాలన ఈరోజు మామూలుగా బీదవారికి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీస్కి, ముస్లిమ్స్ అందరికి కూడాను చాలా అనుకూలంగానే ఈ నవరత్నాల యొక్క పెట్టినటువంటి ఇవన్నీ కూడాను చక్కగా పాటిస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోతే మార్కెట్లో బీదవాడు బతకలేడు అనేటువంటి నిర్ధారణ అనేది చెప్తున్నాం మేము. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఆర్కే గారు కూడా మాకు మంగళగిరిలో చాలా అన్యూన్యంగానే బీదవారికి అన్ని సహాయాలు చేస్తున్నారు. ఎక్కడే కానీ మామూలుగా ఈ ఫార్మాలిటీ అనేది ఒక మామూలుగా ఇక ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎండి ఆఫీసులో కానీ ఇంకో చోట కానీ లంచము అనేది కానీ లేకుండా ఇచ్చేస్తున్నారు ఆర్కే గారు కూడాను. దానికి బీదవాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ప్రతి ఒక్కటి ఒక సర్టిఫికేట్ పోయినా, ఒక దానికి పోయినా, దేనికైనా ఈ సేవలు కానీ ఇంకోటి కానీ ఆన్లైన్లోనే అన్నీ కూడా వాట్సాప్లు ఇవ్వాలి, సెల్ ఫోన్లో ఇవ్వాలి, నెట్లో ఇది చేసుకొని ఫోన్లో ద్వారా డౌన్లోడ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కటి. దేనికి కూడాను మామూలుగా గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా బీదవాడు చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ మామూలుగా ఈ ఇంటర్మీడియట్కు అమ్మఒడి గురించి కూడా చాలా చక్కగా బీదవాళ్ళకి చిన్నపిల్లల్ని, ప్రతి ఒక్క పిల్లల్ని మామూలుగా చదువులకు కానీ ఇది కానీ చాలా చక్కగా పంపిస్తున్నారు. ఇవాళ చదువు పిల్లలే, ఇవాళ నేటి పిల్లలే రేపు భారత పౌరులు అనేట్టుగా చిన్నపిల్లల్ని చక్కటి తీర్చిదిద్దుతున్నారు. వారి తరాలకి చిన్నపిల్లలు మంచి భావంతో తల్లిదండ్రులు కూడా 15,000 రూపాయలు వేస్తుంటే దానికి చాలా సంతోషపడ్డారు అందరూ. ఆ ఇది ఒక మామూలుగా చిన్నపిల్లల దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మామూలుగా ఆ రకంగా ఇస్తానండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చాలా చక్కగా ఉంది అది ఆ పద్ధతి ఆ పథకం. మన వాళ్ళు చాలా ఇది ఎంత ఇది చేసినా కూడాను ఇవాళ మామూలుగా అమ్మ ఒడి విషయంలో వచ్చారు కదా, చాలా బాగా పిల్లలు చాలా ముందుగానే వెళ్తున్నారు, పరిగెత్తుకుంటా పిల్లలు స్కూల్కి వెళ్ళటం కానీ చేయటం కానీ చాలా చక్కగా ఉందండి. ఆహార విషయంలో కానీ పిల్లలకి మామూలుగా మధ్యాహ్న పథకం, పోయిన పథకం కానీ చాలా బాగుంది. దాని గురించి జగన్ పరిపాలన మాత్రం చూడాల్సి నెంబర్ వన్ అండి జగన్ పరిపాలన మాత్రం. నవరత్నాల్లో మాకు నచ్చిన పథకం మామూలు అమ్మబడి పథకం చిన్నపిల్లల గురించి చాలా చక్కగా పెట్టారు. అదేవిధంగా ఎస్సీలకి మైనార్టీస్ పిల్లలకి అందరికీ కూడాను ఈ యొక్క మామూలు బీద వాళ్ళందరికీ కూడా ఇంటి పథకం ఇల్లులు 25,000 మందికి మామూలు అసలు ఇల్లు లేని వాళ్ళందరినీ కూడా మామూలుగా ఇది చేశారు వాళ్ళు. ఆ ఇంటి పథకాలు కూడా చక్కగా ఇచ్చి మామూలుగా స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు. అది కూడా చాలా మామూలు ప్రతి ఒక్కళ్ళు ఇల్లు లేనివాడు అంటూ సొంత ఇల్లు లేనివాడు ఉండకూడదని చెప్పి ఆ భావంతోనే మామూలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చేశారు. ఆయన యొక్క ఇది నవరత్నాల్లో పెట్టినటువంటి 9 వారాలు ఇది కూడా 5 అదే పాటిస్తూ ఆయన పరిపాలనలో ఉన్న చాలా చక్కగా ఉందండి.
నవరత్నం మాత్రం చాలా చక్కగా చేస్తున్నారు. అమరావతి డెవలప్మెంట్ అవడానికి అమరావతి ఆల్రెడీ రాజధాని ఉంది కదా, ప్రజావేదిక కూల్చివేయడం అంటే అది మామూలుగా ఎన్నో సంవత్సరాల నుంచి మామూలుగా ఒక కరకట్ల మీద కానీ నీటిపారుదల కాలువ కట్ల మీద కానీ ఇల్లులు వేసుకోకూడదని చెప్పి హైకోర్టులోనే లేకపోతే అసలు మామూలుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మామూలు గవర్నమెంట్కు ఏరియాలో ఉండకూడదు ఆ ఏరియాలలో అని చెప్పేసి ఎప్పుడో ఉంది అది. అదే పాటించారు కానీ వాళ్ళు విరుద్ధంగా ఏం చేయట్లేదండి, చాలా చక్కగా చేశారు. కాలువల దగ్గర కన్స్ట్రక్షన్ జరగకూడదు అనే విధానం ఎప్పటి నుంచో ఉంది అది, అదే పాటిస్తున్నారు కానీ వేరే వాళ్ళు దృవాలు వేరే విధంగా వాళ్ళు ఏం చేయట్లేదు. దాని గురించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పద్ధతిలోనే ఉన్నారు కానీ ఏమి కూడా మామూలుగా పరిపాలన విధానంలో ఏం తేడా లేదండి. వాళ్ళ నాన్నగారి మీద మామూలుగా ఇంకా ఈయన 1.5 రెట్లు పెచ్చే చేస్తున్నాడు. ఆయన 1% చేస్తే ఈయన 1.5 అంటే అంత ఎక్కువగానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన యొక్క ఇవాళ యూత్లో కూడా మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్న అని చెప్పేసి ఎంతో బీద ప్రజలు కానీ ఇంకోళ్ళు కానీ మైనార్స్ కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని అన్నానే అంటున్నారు కానీ ముఖ్యమంత్రి అని మాట ఎవరు అనట్లేదు. మా అన్న జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కానీ అంత మంచి పేరు తెచ్చుకున్నాడు బీదవాళ్ళలో కూడాను. ఆయన అట్లాగే స్వతంత్రంగా వస్తున్నాడు, బీదవాళ్ళు త్వరపడి వస్తున్నాడు. చాలా చక్కగా నినాదం చాలా బాగుందండి అనుకుంటున్నాం, బాగా చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు జరిగే తీరును బట్టి అనుకుంటున్నాం. ఇది ఆశా వర్కర్ల గురించి కానీ తర్వాత ఇంకా అమ్మఒడి రేపు రిపబ్లిక్ డే నుంచి 15,000 ఇస్తా అన్నాడు, అలాంటివి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాడని అనుకుంటున్నాం. నవరత్నాల్లో నచ్చినవి అన్నీ నచ్చినవే, నచ్చంది ఏది లేదు, అన్నీ మంచివే. ఏపీ కూడా ఇప్పుడు మొత్తం కలిసినా కానీ 45 రోజులు టైం ఏంటి. మరి ఈ మధ్యకాలంలో పెన్షన్లు కూడా పెంచుతూ ఉన్నా అన్నాడు సంవత్సరానికి ఒకసారి, దాన్ని బట్టి అంతా బాగుంటుంది అనుకుంటున్నాం. పెంచుతారు తప్పనిసరిగా, ఇంకా మాట అనంతరం సామాన్యంగా వెనక్కి తీసుకోరు. సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోతా అన్నాడు కదా, దాన్ని బట్టి కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నాం. అమ్మఒడి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, అది ప్రతి ఒక్కళ్ళకి పేదవాడు అనేవాడు లేకుండా చదివేయాలనే ఉద్దేశంతో అది పెట్టారు, చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. మరి అందరికి ఇస్తా అన్నాడుగా, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇస్తా అన్నాడు. జగన్ గారి పరిపాలన ఆయన చెప్పేవన్నీ కూడా అన్నీ బాగానే ఉన్నాయి, ఆచరణ ఎంతవరకు అర్థం కావట్లా. తర్వాత వాళ్ళ జీతాలు పెంచి వీళ్ళ జీతాలు పెంచి ఇవన్నీ అమలవుతాయో లేదో జనానికైతే అనుమానంగా ఉన్నాయి. ఇసుక సిస్టమ్ మటుకు 3 నెలల నుంచి పనివాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ షాపులోళ్ళు కానీ సిమెంట్ షాపులోళ్ళు కానీ బేరాలకు అలాడిపోతున్నారు. మరి 3 నెలల పాటు ఎందుకు ఇలా చేశారో అర్థం కావట్లా. అది చూసి జాగ్రత్తగా ఇసుక పాలసీని అంత తొందరగా చేసి అంత ఫ్రీగా చేస్తే అంత బాగుంటుంది. అది కాక చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్న ఇసుక రేటు కన్నా పెంచితే జనానికి అనుమానం వస్తుంది. అది క్లారిఫికేషన్గా గవర్నమెంట్కి ఆదాయం వచ్చేట్టుగా మీరు ఇబ్బంది లేకుండా జనాన్ని ఇబ్బంది పడకుండా ఇసుక పాలసీని తొందరగా మొదలుపెట్టి ముందు బిజినెస్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ ట్యాక్స్లు వస్తే వ్యాపారస్తులు వ్యాపారం ఉంటుంది, పని వాళ్ళకి పని ఉంటుంది, అందరూ సుఖంగా ఉంటారు. మన ఏపీ డెవలప్మెంట్ అనేది ఇది కొద్దిగా ఆలోచించాలండి. జగన్ గారు పెట్టే సిస్టాలు కానీ ఏదైనా కానీ ఆలోచించాలి. ఇప్పుడు అన్నీ కూడా కొద్దిగా అన్నీ రిపీట్ అవుతున్నాయి కదా, ఈ ప్రాజెక్టులు అన్నీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని బట్టి వచ్చేదాన్ని బట్టి జనం వచ్చి ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. దాన్ని కూడా ఆలోచించి ఈ అపార్ట్మెంట్లు అన్నీ స్పీడప్ అయ్యేట్టుగా జనం వచ్చేట్టుగా వ్యాపారం సాగేట్టుగా గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చేట్టుగా ఉంటే బాగుంటుంది మా ఉద్దేశం. నవరత్నాలు అన్నీ బాగానే ఉన్నాయి, దానికి నవరత్నాలు ఏది తీసేయడానికి వీలేదు నా లెక్కలో. కానీ ఇన్ని వేల కోట్లు చేసి ఎట్లా వస్తే జనం కూడా అనుమాన పడుతున్నారు. అది అసలు ఏ విధంగా వద్ది గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వంటున్నారు, వీళ్ళు వేల కోట్లు చేస్తున్నారు, ఈ హాస్పిటల్కి వెళ్తే 1,000 రూపాయల కాడ నుంచి అని ఫ్రీ అంటున్నారు, అది ఎట్లా వద్దా ఏంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా కానీ 1 సంవత్సరం దాటితే కానీ దీని వ్యవహారం తెలియదు. ఇప్పుడు స్కూల్లో ఉన్నాయి 15,000 అంటున్నారు, స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి వాళ్ళే భయపడుతున్నారు. ఈ 15,000 వచ్చుతాయా రావా, ఈ వస్తే పరిస్థితి ఏంది, రాకపోతే పరిస్థితి ఏంది, అలా ఉంది జనం పరిస్థితి. అమ్మఒడి పథకం బాగానే ఉంది, 15,000 అనేది హయ్యెస్ట్, దానికి చెప్పాల్సిన పని లేదు. నవరత్నం అనేది 100 పాళ్ళు ఐఎస్ఏ మార్కే. ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది జనంలో అనుమానంగా ఉంది మెయిన్ పాయింట్. అది గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కదా, ఇవన్నీ ఎలా ఇస్తారు ఏంది అనవసరం, ఇంత కొంచెం ఇంత పెంచి ఏమైనా జనం రిస్క్ పడతారేమో గవర్నమెంట్ అని చెప్పి ఆలోచన జనంలో ఉంది. ఈ నెల రోజుల్లో ఏ విధమైన అటువంటి ముందు ఎలక్షన్ల ముందు చెప్పినట్టుగా ఏమీ జరగట్లేదండి. ఎలక్షన్ల ముందు చాలా హామీలు ఇచ్చారు, అమ్మఒడి ఇది కుటుంబంలో 2 పిల్లలకు అని చెప్పారు, ఇప్పుడు ఒకళ్ళకే ఇచ్చారు, అది కూడా గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి 2 అని చెప్పారు, కానీ ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్కి అంటున్నారు, దాంట్లో కూడా క్లారిటీ లేదు.
ఇసుక లేకుండా రాష్ట్రం మొత్తం మీద కూలీనాలు చేసుకునే ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి పనులు లేక ఇసుక అనుబంధంగా పెయింటర్స్ కానీ సెంటరింగ్ చేసుకునే వాళ్ళు కానీ తర్వాత ఎలక్ట్రీషియన్స్ కానీ రాడ్ బెండింగ్ వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇసుక మూలాన ఎంతోమంది కార్మికులు జీవనోపాధి లేకుండా ఆకలితో పస్తులు పొందుకుంటున్నారు. దాని గురించి పట్టించుకొని త్వరగా ఇసుక విడుదల చేయాలని ఇచ్చారు. ఇసుక మొన్న జీవో రిలీజ్ చేశారు, ఇసుక ఇస్తామని చెప్పని. అది ఎంఆర్ఓ ఆఫీసులో అర్జీ పెట్టుకొని ఆర్ఐ వచ్చి సర్వే చేసి ఇస్తా అంటే అది ఎప్పుడుకి వచ్చాను ఎప్పుడు తెలియను. నవరత్నాలు అంటే అది ఇస్తామని చెప్పి హామీలు అయితే ఇచ్చారు కానీ బడ్జెట్లో దాని గురించి నిల్లు పూర్తిగా అసలు దాని గురించి ప్రస్తావించారు కానీ నిధులు లేవు. అమ్మఒడి చెప్పారు కానీ అమ్మఒడి అది బాగుంటుంది, చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి అందరికీ ఆదరాగా ఉంటుంది, కానీ దానికి సరైన ఇంప్లిమెంటేషన్ లేవు, నిధులు లేవు అని చెబుతున్నారు. మరి అది ఎంతవరకు అయిద్దు అనేది తెలియదు. మళ్ళీ ఇప్పుడు రేషన్ డీలర్లు చెప్తున్నారు రేషన్ డీలర్లు తీసేస్తా అన్నారు. రేషన్ డీలర్లు తీసేయటం మూలన ఎంతమంది రోడ్డును పడుతున్నారండి? అది కొంచెం జగన్ గారు ఆలోచించి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఒక సామాన్య ప్రజలుగా జగన్ పరిపాలన వచ్చి దగ్గర 2 నెలలు కావస్తూ ఉంది. ఈ 2 నెలల్లో ఇప్పటివరకు అభివృద్ధి అయితే శూన్యం. ప్రస్తుతం ఏం కనపడింది అయితే ఏం కనపడలేదు. ప్రక్షాళనని పెట్టి మొదలు పెడతాం జరిగింది. ఈ ప్రక్షాళన ఎన్ని సంవత్సరాలు జరిగిద్దో ఏంటో ఇప్పటివరకు అర్థం కాని పరిస్థితి. ఇసుక ఫుల్గా టైట్ అయింది, దాని మీద జీవనాధార పనులు దాదాపు 75% ఉన్నారు ప్రజెంటు. అట్లాగే రాజధాని డెవలప్మెంట్ అనేది ఇప్పుడు వరకు మాత్రం మాకు ఇక్కడైతే ఏం కనపడలేదు. రాజధాని డెవలప్ చేయాలి, డెవలప్ చేస్తేనే రేపు మరలా జగన్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రక్షాళనతోనే సరిపోతుంది తప్ప టైం మొత్తం కూడా దాన్ని మెరుగుపరిచి పరిపాలన సాగించే దిశగా మాత్రం కొనసాగట్లేదు. ఇప్పుడు అందరికీ 2,000 నుంచి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి పెన్షన్ చేయడం మొదలుపెట్టింది, కానీ దాన్ని 2,250తో సరిపెడతాం జరిగింది. అంటే తర్వాత 3 సంవత్సరాల తర్వాత మరలా 3,000 చేస్తామని చెప్పేసి చెప్పడం చెప్తుంది, కానీ ఇది సరైన పద్ధతి కాదు. పోతే పరిపాలన వ్యవస్థ మాత్రం 5 కోట్ల మంది ఆంధ్రులు మాత్రం నిరుగార్చే పరిస్థితి మాత్రం చేయకూడదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 5 కోట్ల మందికి కూడా సరైన పరిపాలన, నిస్వార్థమైన పరిపాలన, నిస్పష్టమైన పరిపాలన ఇవ్వాలని చెప్పేసి అని మేము కోరుతూ ఉన్నాం. మరి ఇప్పటివరకైతే పరిపాలన ఒక గాడిని పడిన పరిస్థితి అయితే మేము చూడలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే దాన్ని మెరుగుపరుచుకొని పరిపాలన మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజే చూస్తాం మనం పేపర్లో ఇది 2,000 కోట్ల ప్రపంచ బ్యాంకు ఎనికిపోవడం జరిగింది. మరి దాన్ని బట్టి మన అభివృద్ధి ఏమాత్రం జరిగిద్దో, అట్లాగే అనంతపురంలో జిల్లాలో వచ్చేటటువంటి 2,000 కోట్ల పవర్ ప్రాజెక్టు కూడా ఇది జగన్ గవర్నమెంట్ వచ్చిందో అది ఎనికిపోవడం జరిగింది. కొత్త ప్రాజెక్టులు, కొత్త ప్రణాళికలు, పోతే కొత్త డెవలప్మెంట్స్ వచ్చే పరిస్థితి అయితే ఇప్పటి వరకు కనపడతల్లా. ఇక మీదట ఏమైనా వస్తాయని చూద్దాం. అంతే కదా, మరి చూస్తున్నాం కదా మనం ఆల్రెడీ 75% జనం ఖాళీగా ఉంటున్నారు. మామూలుగా మన ఇసుక టైట్ అవటం వల్ల ఎంతమంది దాని మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు, ఎంతమంది దాని మీద బ్రతికే వాళ్ళు ఉన్నారు మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అమరావతి పోలవరం ప్రాజెక్టు కాకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఆల్రెడీ ఇప్పుడు 70% అయిందని చెప్పేసి పోలవరం చెప్తున్నారు. దాని నిధులు ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ భరాయిస్తుందని చెప్పేసి చెబుతున్నారు. మరి అది డెవలప్మెంట్ అయితేనే ఆంధ్ర రాష్ట్రానికి మనుగడ కనపడేది, లేకపోతే మనుగడ లేదు. నవరత్నాలు ప్రత్యేక బడ్జెట్ అని చెప్పేసి నవరత్నాల బడ్జెట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి నవరత్నాలు అమ్మఒడి కార్యక్రమం కానీ లేకపోతే ఫీజు రెంబర్స్మెంట్ కానీ ఇప్పుడు గందరగోళ పరిస్థితిలో ఉన్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు. దానికే మొన్న కన్క్లూజన్ ఇచ్చినట్టున్నారు. ఏమని పాత ఫీజులు ఈ సంవత్సరానికి వర్తిస్తే వచ్చే సంవత్సరం ఏ ఫీజులు వస్తాయో చూస్తామని చెప్పేసి చెప్తున్నారు. నవరత్నాలు చెప్పడం హామీలు అయితే నోటి మాటలు చెప్పడం బాగానే ఉన్నాయి, కానీ అమల్లోకి వచ్చేటప్పటికి ఎంతవరకు సాధ్యపడతాయి, ఎంతవరకు అసాధ్యం అవుతాయి చూడాల్సిన పరిస్థితి. అది పరిస్థితి జగన్ గారి పరిపాలన వచ్చే 50 రోజులు అవుతుందండి. ఈ ఒడిదుడుకుల్లో ఉంది ప్రస్తుతానికి. గత ప్రభుత్వం చేసిన అన్నింటినీ సరిదిద్దుకొని చేయాలంటే కొంత టైం పట్టిద్ది. దాని గురించి వివరణ ఇవ్వడానికి మన వల్ల కాదు, ఎందుకంటే ఒక 6 నెలలన్నా గడిచిన తర్వాత వివరణ ఇవ్వాలి. ఏదో జరిగినాయి మంచి జరిగిందనేది ఎమ్మటే తెలీదు. ఎందుకంటే ప్రభుత్వం రాకముందే వాళ్ళు ప్రభుత్వం ఈయన రావడమే కొత్త సీఎంగా రావడమే కొత్తగా సీఎంగా అయ్యాడు. దాని వివరణగా దీన్ని ఈయన లోతుపాతలు అన్నీ చూసుకొని గత ప్రభుత్వం చేసిన ఇవన్నింటిని సవరణ చేసుకుని తల్లికి 6 నెలలు పట్టిద్ది. 6 నెలల తర్వాత ఈ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనేది మన వివరణ ఇవ్వడం బాగుంటుంది. ఏంటి 6 నెలలు కాకుండా 50 రోజులని వివరణ అడిగితే ఏం చెప్తామండి?
ఎవరైనా పిల్లోడు లేచి నడిచి పరిగెత్తాలంటే ఆ 3 సంవత్సరాలు పడుతుంది. అదే గవర్నమెంట్ 6 నెలలు అయితే కానీ తెలీదు ఏం చేస్తుంది ఏం చేయట్లేదు అనేది. దాని మీద ఎవరైనా అంటే కూడా 6 నెలల తర్వాత దాన్ని విశ్లేషణ చేస్తే బాగుంటుందని ఆలోచన. ఏపీ గతం కంటే కూడా ఈసారి బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీ వాళ్ళు నిధులుస్తారు బాగా, గవర్నమెంట్ బాగా ముందుకెళ్ళి పనిచేస్తుంది. ఏంటి ఆంధ్రప్రదేశ్ని కూడా నిర్మాణాలు కూడా ముందుండి పనిచేస్తుంది అనుకుంటున్నా. ప్రత్యేక కోసం సాధన చేయడం కోసం ఈయన మొదటి నుంచి అదే హోదాలో అదే ప్రతిపాదమే ఉన్నాడు. వేరే ఛానల్ మార్చలే ఈయన గారు. ఏంటి ప్రత్యేక హోదా వచ్చిందనే నాకు కూడా ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదామైన పనిచేస్తున్నాడు. ఈ మొత్తం అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ ప్రత్యేక హోదామైనా మొదటి నుంచి ఈయన అదే బేస్ ఉన్నాడు. బేస్ మారలా. నేను రకరకాల మాటలు మాట్లాడాల, నాకు కావాలి ఎదగాలి ఎదగాలి అంటలా. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదామని పనిచేస్తున్నాడు. ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ బాగుంది ఇంకి. ఎందుకంటే వాళ్ళతో వ్యతిరేకంగా చేయడం కానీ లేదు. మనకు పైనుంచి నిధులు వస్తేనే ఏ పని చేయడానికి, పైనుంచి నిధులు రావడానికి ఈయన బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే కేంద్ర గవర్నమెంట్తో టైఅప్ బాగుంది ఇంకి. ఎందుకంటే ఆ నిధులు వస్తేనే ఏదైనా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయాలన్నా కానీ, ప్రాజెక్టులు నిర్మాణం జరగాలన్నా కానీ కేంద్ర నిధులు రావాలి. కేంద్ర నిధులు వస్తేనే మనకి ఏ పని అయినా ముందు జరిగిద్ది. లేకపోతే ఏ పని అవ్వదు. ఇక్కడ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, లాభాలు లేవు. అది ఈ పథకాలు అమలుపరచడంలో రాజశేఖర రెడ్డి గారి కంటే జగన్ బాగానే చేస్తాడని ఒక ఆలోచన ఉంది నాకు మాత్రం. ఎందుకంటే ఈ నవరత్నాలను కూడా అమలుపరచగలిగితేనే ముందుకెళ్తాడు, లేకపోతే దెబ్బతింటాడు. అది కూడా చెబుతున్నాక నవరత్నాలు అమలుపరచాలి. నవరత్నాలు అమలుపరచగలిగితే ముందుకెళ్తాడు. ఎందుకంటే వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు పథకాలను బాగా జనంలోకి వెళ్ళినాయి కాబట్టి ఆయన రెండోసారి గెలిచాడు. ఈ నవరత్నాలు తీసుకొచ్చాడు కానీ అమలుపరచడంలో 5 ఏళ్ళలో సఫలీకృతం అయితేనే ఈయన ఈసారి గెలుస్తాడు. దానిమైన చేయగలిగితేనే ముందుకెళ్తాడు. పథకాలు అయితే బాగానే ఉన్నాయి, అమలుపరచడంలో నిలబడాలి అది విషయం. అమ్మఒడి అంటే డబ్బులు ఉన్నవాళ్ళు కార్పొరేట్కి వెళ్తారు, డబ్బులు లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. కార్పొరేట్కి వెళ్ళే వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్కి, అందరూ గవర్నమెంట్ స్కూల్కి రావడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి 15,000 వేస్తానన్నాడు. ఆ పిల్లవాడికి 15,000 వేస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు మానిపించి కూడా గవర్నమెంట్ స్కూల్కి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు జనం. దాదాపు 20% పిల్లలు ఏంటి కాన్వెంట్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏంటి అమ్మఒడి పథకం మీద ఆలోచనతోనే గవర్నమెంట్ స్కూల్లో చేరుస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో బాగున్నాయి, గవర్నమెంట్ స్కూల్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అమ్మఒడి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అమ్మఒడి బాగుంది, నవరత్నాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అమలు పరిచయాకు చెప్తాం, ఇప్పుడు ఏం చెప్పలేము. ఇంకా ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు మరి ఆయన చెప్పిన మాటల ప్రకారం అయితే మాత్రం పరిపాలన చాలా బాగుండేటట్టుగా అర్థమవుతుంది. మరి మనం ఒక 6 నెలల పాటు కనుక ఆయన పరిపాలన ఎలా జరుగుతుందో పరిశీలిస్తే మాత్రమే ఎలా జరుగుతుందో చెప్పగలుగుతాము. ఎందుకంటే మాటలకి చేతలకి పొంతనుంటే మనందరం చాలా సంతోషపడవచ్చు. ఏపీ డెవలప్మెంట్ ఒకళ్ళ చేతుల్లో ఏమి ఉండదండి. ఒకళ్ళ చేతుల్లో ఆయన ఉంటే డెవలప్ చేస్తాడు, ఈయన ఉంటే చేయడు అనే విషయం ఏం కాదు. జనరల్గా డెవలప్మెంట్ అనేది ఆఫీసర్లు ప్రణాళికలు రచిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, వీళ్ళ చిత్తశుద్ధితో ఉంటే అవన్నీ జరుగుతాయి. మంచి పథకమేనండి. నిజంగా కనుక మందు కనుక తాగుతాం ఆపేస్తే పేద కుటుంబాలు సుఖంగా ఉంటాయి. మరి అది కూడా ఆలోచించాలి. కేవలం ఆదాయం కోసం చూడకూడదు, కేవలం ప్రజల క్షేమం కోసం సంక్షేమం కోసమే చూడాలి. తండ్రి గారు మంచి పథకాలు పెట్టిన మాట యథార్థం. మరి వేచి చూడాలి కదా మనం, చేస్తాడు అని ఎలా చెప్పగలుగుతాము. అవి జరిగిన తర్వాత జరిగినాయి అనుకోవాలి. కానీ ఆయన దాని ప్రకారం చేస్తాడు దీని ప్రకారం చేస్తాడు అనుకోవటం కరెక్ట్ కాదు, మంచిదేనండి. ఎందుకంటే కేవలం డబ్బులు లేక వాళ్ళు పేదవాళ్ళందరినీ కూడా బడికి పంపలేక పిల్లల్ని కూలీలుగా చేస్తున్నారు. మరి దీనివల్ల ఎక్కువ మంది బడికి వచ్చి చదువుకుంటే మరి దేశానికి మేలే జరుగుతుంది. మరలా జరుగుతుంది బాగానే అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు గతంలో వాళ్ళ నాన్నగారు చేశారు, ఇప్పుడు హామీ కూడా అలాగే ఇచ్చారు కదా. కొంచెం అయితే మంగళగిరిలో అయితే డిఫరెన్షన్ ఉంది. నవరత్నాల గురించి అయితే ఒక్కొక్కటి అమలు జరుగుతూనే అంటారు. ఇప్పుడు ఇప్పటికే జస్ట్ స్టార్ట్ అయింది కదా, 5 ఇయర్స్ ఉంది. వాళ్ళకతో ఆయన చేస్తాడే నమ్మకం అయితే అందరికి ఉంది. ఏపీ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఇప్పుడు అంటే చాలామంది అయితే ఆశ పెట్టారు, అందుకోసం ఈసారి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. కంపల్సరీగా అయితే అని ఆ నమ్మకం డెఫినెట్లీ. అమ్మఒడి పథకం గురించి అయితే అంటే ఇప్పుడు దాకా జస్ట్ మైక్ అనౌన్స్మెంటే, ఇంకా ఏం స్టార్ట్ అయితే ఇంకా ఏం అవ్వాల. ఇంకా మైక్ అనౌన్స్మెంట్ జరుగుతుంది బట్ ఇంకా ఎక్కడ కూడా అమ్మఒడి పథకం ఏదైనా ఫార్మ్స్ కానీ అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి అది ఇంకా ఏం స్టార్ట్ అవ్వాల. ఎక్కువైతే అమ్మఒడి పథకం ఎందుకంటే మా పిల్లల స్కూల్కి ఇవన్నీ అదే కదా మెయిన్, అందరికీ అభివృద్ధి కావాలి కంపల్సరీగా. మరి అది మనం చెప్పగలుగుతాం. కానీ రావాలనేది ప్రతి మనిషిది, ప్రతి ఆంధ్ర హక్కు అది. ప్రతి ఒక్కరికి రావాలనే ఆశ ఉంది.
అందుకోసమే ఈసారి జగన్ని కూడా మనం అందరినీ గెలిపించారు. డెఫినెట్గా ఉంది. ఇప్పుడే ఏం తెలిసింది బాబాయ్, మేము రాను రాను ముందు ముందు తెలిసింది. కాకపోతే పథకాలు బాగున్నాయి. బెల్ట్ షాపులు రద్దు వల్ల కొన్ని పరిస్థితులు ప్రజలకు అనుకూలంగానే ఉన్నాయి. బెల్ట్ షాపులు రద్దు వల్ల ఏంటంటే మెయిన్ బేసిక్గా ఎక్కడ నీకు తాగి నాశనం అవుతున్నారు, తాగి ఎక్కడ నాశనం అవుతున్నారో అక్కడే మెయిన్ అక్కడి నుంచి తీసేస్తున్నాడు కదా. ఏంటంటే పూర్తిగా రద్దు తీసేసి ఇంకా అది కాకుండా బార్ షాపులు రెస్టారెంట్ లేకుండా ఆదివారం ఒక్క రోజు పెట్టుకుంటే సరిపోయింది. తాగుడు కానీ వాగుడికి కానీ డైలీ లేకుండా అప్పుడు ఎవడ సత్తాయని తెలిసిపోయింది. పూర్తిగా మా చేసేయాలి మాఫీ. ఇది అమ్మఒడి పథకం మీద అంటే బాగానే ఉంది ప్రభుత్వం పాట. ఇప్పుడు చాలామంది ఉపయోగకరం ఉంటుంది. ఏదో పది మంది కాదు కదా, నైట్కి రూపాయి 90 మందికి ప్రైమరీ అంటే ఆరో క్లాస్ నుంచే కుటుంబ పరిస్థితుల వల్ల ఆరో క్లాస్ నుంచే విద్యకి దూరం అయిపోయి 100 రూపాయల జీతం కోసం చిల్లర కొట్లలో కానీ వాళ్ళ పరిస్థితులను బట్టి అది చేయాల్సి వస్తుంది. అందువల్ల అమ్మఒడి పథకం నెలకి వచ్చే సంవత్సరానికి వచ్చే 15,000 రూపాయల వల్ల కొంచెం వాళ్ళకి చాలా చాలా మంచి పథకం, చాలా వెసులుబడేది. కాకపోతే గవర్నమెంట్ స్కూల్లో పటిష్టంగా చేసి అమ్మఒడి పెడితే ఇంకా చాలా బెటర్. ప్రత్యేక హోదా అనేది ఆడికి ఎక్కువ సీట్లు రావడం వల్ల కొంచెం ఇబ్బంది అయినా తప్పదు. మన రావాల్సిన హక్కులు మనం పోరాడాల్సిందే. ఇప్పుడు రోడ్డు మీద నేను నడవద్దంటే ఊరుకుంటావా లేదా? నీకు హక్కు అది. ప్రత్యేక హోదా కూడా మన హక్కు అది. మనం ఎలా ముందు పార్లమెంట్లో చట్టం చేశారు కాబట్టి అది మన హక్కు అది. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఒక్కడి వల్ల అవ్వదు. నువ్వు నేను ప్రతి ఒక్కడు పూనుకొని ఎదురు తిరగాలి. మన రుచి ఏంటో కేంద్ర ప్రభుత్వాన్ని చూపించాలి. అది పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు చూసుకోవాలంటే ఇప్పుడు ఒక జగన్ వల్లే అవ్వదు. ప్రతి హోదా ప్రతి ఒక్కడు పూనుకొని ముందుకెళ్ళి అది ఒక దీనిగా యజ్ఞంలాగా చేసి ఒక యుద్ధ ప్రాతిపదికన చేపించాలి. ఎందుకంటే మనల్ని ఆడు ఒక బచ్చల్లా చూస్తున్నాడు. మనం కూడా భారతదేశంలో పౌరులమే, మనకు హక్కు ఉంది, రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. రోడ్డు మీద నడవద్దంటే నువ్వు ఊరుకో నేను ఊరుకో అది మనం ఇచ్చే మనకు ఇవ్వాల్సిన హక్కు అది. పోయిన పాలన చూసాం కదా అసలు ఎలా ఉందో. కొంతమందికి ఎందరో మహానుభావులు, కొందరికి వందనాలు అన్నట్టు, కొంతమందికి అవకాశాలు. ఇప్పుడు అందరికీ అవకాశాలు వచ్చినాయి, అందరికీ అవకాశాలు వస్తాయి, ఇంకా రాను. మంచిదే కదా అది. నిరోజు ఇప్పుడు చేతుల్ని స్ట్రాంగ్ చేయాలి. నీ దగ్గర ఓపిక ఉంది, 50 కిలోలు బస్తా మోసి ఓపిక ఉంది. నువ్వు 50 కిలోలు బస్తా మోయలేవు, మూల కూర్చో చీకలను తోలంటే ఊరుకుంటావా? ఊరుకోవు కదా. అది కూడా అంతే. చేతుల్ని మనం చేస్తే 4,000 ప్లస్ ఒక 5,000 కోసం చాలా చిన్న అమౌంట్ అవ్వచ్చు. అక్కడి నుంచి నాలెడ్జ్ పెరిగిద్ది. వేరే దానికి దరఖాస్తు చేసుకోమన్నాడు. టాలెంట్ చూపించుకొని దరఖాస్తు చేసుకోండి. ఇదే కాదు అంటున్నాడు కదా, మంచిదే. ఆయన ముందే చెప్పాడు. ఇక మనం ఇట్లా మాట్లాడడం ఇంకా దిక్కుమాలి సరే. కులం చూడడం మతం చూడడం ఆయన చెప్తున్నాడు. అసలు ఆయన చెప్తున్నాడు, ఇంకెవరు చూస్తారు? అది మొదటి పరిచయం పెట్టింది మొన్నేను. ఓ సంవత్సర కాలం చూడాల్సింది, వేచి చూడాల్సిందే. వాళ్ళ ప్రభుత్వం ఎలా ఉన్నాయి ఎవరు చెప్పచ్చారు? ఒక అంశం. రెండు అంశం ఏమంటే ఇప్పుడు మద్యం అనేది ప్రధాన అంశం. మద్యం నిషేధం కావాలి. అది ఒక రోజు అయ్యే పని కాదు, కొన్ని సంవత్సరాల తరబడి అవుద్ది. అది ఎలా వాళ్ళంటే వరానికి ఒక్కసారి మద్య దుకాణాలు తెరచి అవి ప్రభుత్వం నిర్వహించాలి. దానివల్ల వచ్చే లాభాలు ఏమంటే, ఒకటి కల్తీ మద్యం అనేది అమ్మకాలు జరగవు, రెండు వచ్చే డబ్బులు ప్రభుత్వానికి వస్తాయి, బడ్జెట్కి లాభం చేకూరుద్ది, జనానికి పని దినాలు పెరుగుద్ది. ప్రతిరోజు తాగి పడుకున్న దానికన్నా ఒకరోజు తాగి పడుకుంటాడు కాబట్టి పని దినాలు మిగులుతాయి జనానికి. అందువల్ల వారానికి ఒకరోజు మద్యం దుకాణాలు నిర్వహించాలి. అది ప్రభుత్వం నిర్వహించాలి పరిమితంగా. ఆ విధంగానే కట్టడి చేయవచ్చు, పని దినాలనే ప్రజలకు పెంచవచ్చు. ఇంకేమడుగుతున్నావు? ఇప్పుడు అమ్మఒడి పథకం ఇవ్వడం చాలా మంచిదేను, కానీ ముందు అటెంటికన్నా కూడాను విద్యాలయాల్ని నవీకరించాలి. ప్రభుత్వ విద్యాలయాల్ని, ప్రభుత్వ విద్యాలయాలు నాశకరంగా ఉన్నాయి. ముందు అవి నవీకరించితే పిల్లలు చెప్పకుండా అక్కడికే పంపిస్తారు తల్లులు పిల్లల్ని. కాబట్టి ముఖ్యంగా చేయవలసింది నిపుణులైన విద్యావేత్తలను పెట్టాలి, అంటే మాస్టర్లని. ఆ సౌకర్యాలు పెంచాలి విద్యాలయాల్లో, పాఠశాలలో. అప్పుడు తల్లి కాదు పిల్లోడే వచ్చి చేరుతాడు స్కూల్లో, తల్లి పంపించాల్సిన అవసరం లేదు. అదొకటి. ఏపీ డెవలప్మెంటానికి పదివాళ్ళు నాడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అని ఎండమావాలంటే పరిగెత్తాడు. ప్రత్యేక హోదా వచ్చినందువల్ల జనాలకు ఉనగే ప్రయోజనం ఏమిటి తెలుసుకోవాలి. మొట్టమొదటి ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామిక వ్యక్తులకి అధిక లాభం కలుగుద్ది. కారణం ఏమంటే వాళ్ళకి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ప్రత్యేక హోదాలు మొదల కోణం అది అన్నమాట. దాని మీద ఈ గొడవ. అసలు ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ ఇచ్చారు, ప్యాకేజీ వల్ల మనకి లాభాలు ఎక్కువ కలుగుతాయి.
మనకు వనరుల సమకూరుతి అవి మర్చిపోయి మనం గోదా వెంట పడిపోయి ఏంటి గోదాలో దిగి చంద్రబాబు నాయుడు పోయాడు. అట్లానే హోదా విషయం మర్చిపోయి ముగిసిపోయిన అంశం అది. బీజేపీ ప్రభుత్వం కూడాను ఈ 2019 ఎలక్షన్ ముందు హోదా ఇచ్చేదని తేల్చెప్పింది. వాళ్ళ ప్రణాళికలో పెట్టుకున్నారు ఆ విషయాన్ని. ఇంకా దాని గురించి మాట్లాడడం ఆలోచన వేస్ట్. కారణం ఏంటంటే అది ఉపయోగం కలిగేది పారిశ్రామికవేత్తలకే, కానీ ప్యాకేజీ వల్ల మన తెలుగు ప్రజలందరికీ ఆంధ్ర ప్రజలందరికీ ఉపయోగం కలుగుద్ది. ప్యాకేజీని స్వాగతం చెప్పి ప్యాకేజీలో మనకి ఎక్కువ లాభాలు కలిగేట్టుగా చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వంతో మనం తెచ్చుకుంటే మన తెలుగు ప్రజలు మన ఆంధ్ర ప్రజలు బాగుపడతారు. మనం చెప్పాక మొట్టమొదటి చెప్పాక విశ్లేషణ సంవత్సరం 2 ఏళ్ళు పోవాలి, పోతే కానీ వచ్చదు ఆయన పరిపాలన ఎలా ఉన్నది అని ఇప్పుడు ఎవరు చెబుతారు? మొదలడుగులను చెప్పలేరు ఎవరు. పశ్చిమవాదం చెప్పా కదా, వేస్ట్ అన్నా కదా. పశ్చిమవాదం ముగిసిపోయిన అధ్యాయం, ధనముల ఉపయోగం లేదు. అది పారిశ్రామికలకి లాభాలు వనకూర్చే మాట, అదంతా తెలియదు తెలియగల అంటున్నారు. తెలిసిన వాళ్ళు ఎవరు పశ్చిమవాదా కోరుకోరు. ఎందుకంటావా ప్యాకేజీలో లాభాలు కోరుకో, ఆయన తెస్తా అంటున్నాడు అలా, కానీ ఈ విధంగా ఎక్కువ ఏమని అడుగు నువ్వు తెచ్చుకో, అది ప్రజలు ఉపయోగపడతాయి. ప్రస్తుతానికి అయితే స్టార్టింగ్లో స్టేజ్లో ఉంది కదా. పాదయాత్రలు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నిలబెట్టుకుంటానని చెప్పి హామీ ఇచ్చాడు. ప్రస్తుతానికైతే ఆ ఉద్దేశంతోనే ముందు పరిపాలన విధానం సాగుతుంది. బట్ ఇంకోటి ఏంటంటే మద్యపానం అనేది పూర్తిగా నిషేధిస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే దీని ప్రభావం వల్ల మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు మాత్రం వాళ్ళ కుటుంబాలు మొత్తం చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఈ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రస్తుతానికి ఆటో వాళ్ళకైతే ఏదన్నా కొంచెం సబ్సిడీ రూపంగా ఏదన్నా లోన్లు ఇస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుందని ఆశ. దానికోసం చూస్తాను అంటే ప్రస్తుతానికి స్టార్టింగ్ ఈ టైంలో ఉంది కదా. అయితే ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాభా చూసుకుంటే 5 కోట్ల దాకా ఉంది. ప్రతి ఒక్కరికి జగన్ తీసుకొచ్చి పెట్టాలంటే కష్టం కదా, అవును కదా. అట్లాగే ఏంటంటే కొంచెం చూసుకొని ప్రతి ఒక్కరు కూడా తన కర్తవ్యం తను చేస్తూ ఉండాలి. అలాగే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానీ ఏదైనా సరే చక్కగా సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది. సహకరిస్తారు, చాలా బాగుంది నాకైతే. ఎందుకంటే వేలకు వేల డొనేషన్లు కట్టుకొని ప్రతి ఇంట్లో వాళ్ళు చదివించాలంటే మాత్రం చాలా కష్టమైన పరిస్థితుల్లో ఈ అమ్మ ఒడి పథకాన్ని జగన్ తీసుకురావడం నిజంగా చాలా పేదవాళ్ళ కుటుంబాలు మాత్రం చాలా ఒక గొప్ప విషయం. అది ఇది జగన్ అధికారం రాకముందు నుంచి కూడా ప్రత్యేక హోదా మీదే చాలా పోరాటాలు కూడా చేశాడు. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే చెప్తున్నారు కదా, ఏదైనా సరే స్టార్టింగ్ టైంలో ఉన్నాం కదా పరిపాలన విధానం. ఇప్పుడు అధిక గవర్నమెంట్ ఫామ్ చేసింది కొద్ది టైమే కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం జగన్ సాధిస్తాడని అనుకుంటున్నాం మేమైతే. అవుతుంది, ఎందుకంటే ఇదివరకు ఇప్పుడు ప్రస్తుతానికి స్టార్టింగ్ ఏది చెప్పుకోవాలన్నా కానీ ఏంటంటే కొంతమంది అనుకున్నారు జగన్ వచ్చిన తర్వాత రాజకీయ ఇది రాజధాని ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళిపోతారని. అలాంటి అపోహలు అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా చాలా అందుబాటులో ఉంటారు, ప్రజలకు కూడా కొంచెం మంచి మంచి పనులు చేస్తున్నారు. అది ఎందుకంటే కొంచెం ఏంటంటే చిక్కొచ్చిన పని ఏంటంటే అక్కడ కేంద్రంతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులు కదా, అవి కొంచెం క్రియాశీలకంగా ఉన్న ప్రాజెక్టులు అవి కూడా మనకి కొంచెం జరుగుతాయి. మెయిన్ ఏంటంటే జరుగుతాయని ఆశిస్తున్నారు. అది నవరత్నాలు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పేదవాడి కుటుంబానికి నవరత్నాలు అనేవి చాలా ముఖ్యమైనవి అనమాట. ఎందుకంటే పాదయాత్రలో ప్రతి ఒక్క సమస్య విన్నాడు కాబట్టి ఆ సమస్యని తీర్చే విధంగానే ఆ ప్రజలందరికీ వెళ్తున్నాడు. ఆల్రెడీ ఇసుక మాఫియా కానీ చేయడం కానీ మద్యపాన నిషేధం కానీ అమ్మఒడి పథకాలు కానీ రైతు భరోసా కానీ పెన్షన్ పెంచే విధానంగా కానీ ఏదైనా సరే చాలా బాగుంది ప్రస్తుతానికి అయితే. అయితే ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒకేసారి అభివృద్ధి చేయాలంటే ఎవరికైనా కష్టం. అది ఎంత పెద్ద రాజకీయ నాయకుడికైనా ఒకేసారి చేయడం అంటే కష్టం. అందరూ అంటారు ఏంటంటే రాజకీయ అనుభవం లేదు అనుభవం లేదంటారు, కానీ అదంతా ఏం లేదు, అపోహ ఏం పెట్టుకోకూడదు. రాజకీయ అనుభవం లేని వాడి తిని పథకాలు అప్పుడే స్టార్టింగ్లో అయితే ఏం పెట్టడు కదా. లో బడ్జెట్ అంటే అది వరకు ఉండదే కదా. లో బడ్జెట్ అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు సాధించే పేదవాడికి అన్నం పెట్టడానికి మంచి మనసు ఉంటే చాలే కానీ ఏంటి, అవునా కదా. పేదవాడికి అన్నం పెట్టాలని మంచి మనసు ఉంది, ఆయన ఎన్ని ప్రయత్నాలు అని చేస్తున్నాడు, ఎన్ని పథకాలు పెడుతున్నాడు. దాన్ని ఏమంటున్నారంటే కొంతమంది ఇదే ఈ గిట్టని వారి పార్టీలు ఈ బడ్జెట్ అంత ఎంత వస్తుంది, ఎవరికి ఇచ్చిన పార్టీ బడ్జెట్లు అన్నీ ఇట్లాగే చేసుకొచ్చారు అవన్నీ ఎవరికి పార్టీలు కూడా. ఏంటంటే ప్రజలకు ఎవరైనా సరే చక్కటి హామీలు ఇచ్చి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారో వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇది మాత్రం కంపల్సరిగా జగన్తోనే సాధ్యమైంది, కంపల్సరిగా నిర్వహిస్తారు. ఆ అధికారం ఉంది, ఆ దమ్ము ఉంది. వాసంగా చెప్పుకోవాలంటే ఆ నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి అంత భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. అంటే ఇది పక్క జగన్ కోసం అనేది కాదు చెప్తుంది, కానీ అది ఒక మధ్యతరగతి కుటుంబస్తుడిగా ఒక సామాన్య మానవుడిగా నేనైతే ఆశించింది అది. ప్రజల్లో ఇంకా మార్పు వస్తుంది, ఆ మార్పు తీసుకొస్తాడు. పరిపాలనా విధానాలకు ఇంకా చాలా చాలా మార్పులు వస్తాయి. ప్రజలు ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం వాడు ఈ యొక్క పరిపాలనా విధానాలు మాత్రం చాలా చాలా సంతోషంగా బతుకుతాడు. ఆ హామీలు మొత్తం నెరవేరుస్తాడు, కంపల్సరిగా నెరవేరుస్తాడు. నెరవేరుకుంటే కాదు, కంపల్సరిగా జగన్ నెరవేరుస్తాడు. ఆల్రెడీ పెట్టే నవరత్నాల హామీలు కూడా మొత్తం వన్సేపు వస్తాను అన్నీ అర్థమైందా. అది ఇప్పుడు అన్న రాష్ట్రంగా ఏంటంటే అమ్మఒడి పథకం ఆల్రెడీ అమలుకి వచ్చిందిగా,
వచ్చిందా రాలేదా? అది మద్యపాన నిషేధం అన్నాడు. స్టెప్ బై స్టెప్ బై ఏదైనా సరే స్టార్టింగ్ ప్రైల్ ఉంది కదా, ఒకేసారి పుట్టింది అంత మాత్రం ఒకేసారి స్టార్టింగ్ పెద్ద చేయలేరు కదా. అది కాకపోతే ఏంటంటే కంపల్సరీగా సాధిస్తాడు, ఆయన ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చుకుంటాడు. ఇప్పుడు కొత్త కదా, కొత్త అయినప్పుడు నిదానంగా పరిపాలన తేడా వస్తుంది. ఒకేసారి మార్పు రావాలంటే కుదరదు కదా. కాకపోతే జనం ఏంటంటే అప్పుడే అమ్మడే అయిపోతుంది, అమ్మడే చేసేస్తాడని చెప్పేసి అనుకుంటారు. ఏంటి తర్వాత వచ్చేసి రాను రాను పరిపాలన ఇంకా బాగా ఉండిద్ది, బాగా చేస్తాడు. ఏంటి పదే పదే ఆయనే పరిపాలన చేస్తాడు. ఏపీ డెవలపింగ్ అవుద్ది అనుకున్నంత స్పీడ్గా ఎట్ట అవుద్ది? ఇంతకుముందు జరిగిన లోపాలు ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళీ సరిదిద్దుకోవాలి కదా. సరిదిద్దుకొని మళ్ళీ నిదానంగా బాగా డెవలప్ అయిపోయింది. అమ్మ ఒడి పథకం అందరికీ బాగా అందరికీ బాగానే ఉంది. కానీ ప్రతి వాళ్ళు ఇంతకుముందు కార్పొరేట్ స్కూల్ కంటే ఇప్పుడు ఈ స్కూళ్ళకే ప్రాధాన్యతనిస్తున్నారు. అమ్మ ఒడి పథకం బ్రహ్మాండంగానే ఉంది. నవరత్నాల్లో ఏది తీసేయాల్సిన ఇది లేదు. అన్నీ నవరత్నాలు అంటే అన్నీ నవరత్నాలే, బాగానే ఉన్నాయి. నమ్మకం ఉందండి వాళ్ళ నాన్నగారి మీద. ఇంకా దేనికంటే అందులో యువకుడు కదా, యువకుడు అన్నీ తెలుసుకున్నాడు. పాదయాత్ర చేసి ఏంటి పాదయాత్ర చేసినందువలన అన్నీ చూశాడు జనం లోటుపాట్లు. ఇంకా బాగా బంగారు పాటగా చేసేస్తాడు. పరిపాలంటే సార్ ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఒక సంవత్సరం టైం పట్టిద్దండి పరిపాలనలో. ఒకటి, రెండోది అమ్మఒడి పథకం అనేది అందరికీ వర్తించాలి, ఒక గవర్నమెంట్ స్కూల్స్కే కాదు ప్రైవేట్ స్కూల్కి వర్తించాలి. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలు చదువుకోవడం కాదండి, పేద విద్యార్థులు అనేది ప్రైవేట్ స్కూళ్ళలో కూడా తల్లిదండ్రులు చాలా సతమతం అవుతున్నాం. ఈరోజు వచ్చే శాలరీస్ తక్కువ, వచ్చే జీతాలు మాకు చాలవు. పిల్లల్ని చదివించుకోవాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో కూడా మనకి అమ్మఒడి పథకం పెట్టండి, అలాగే విద్యారంగంలో ముందడుగు వేయించండి. ఈ గతంలో జరిగిన వల్ల చాలా పొరపాట్లు ఉన్నాయి కాబట్టి మీరు తీర్చిదిద్దుతారని మీకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఇచ్చారు మీకు. మీరు అన్ని రంగాల్లో కూడా ముందడుగు వేస్తారని మేము చూస్తున్నాం, అలాగే ఆశిస్తున్నాం. ఆ నవరత్నాల గురించి అంటే అండి, ఇప్పుడు అమ్మఒడి పథకం పెట్టారు, పింఛన్లు పెట్టారు, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు వృధా పింఛన్లు 2000 రూపాయలు 2250 రూపాయలు చేశారు, చాలా బాగుంది. ఆసరా పథకం బాగుంది, అలాగే సంవత్సరం ఇస్తున్నారు బాగుంది. అలాగే ఆరోగ్యశ్రీ పెట్టారు, ఆరోగ్యశ్రీలు కొంచెం మెరుగైన సేవ చేయాలండి. ఏంటంటే కిడ్నీకి డయాలసిస్కి అన్నిటికి కూడా చాలా వరకు కూడా లేవు, అందులో 60% ఉన్నాయి అంటున్నారు కానీ ఏమీ లేవు. చాలామంది హాస్పిటల్కి వెళ్తే చాలామంది కార్డులు లేవండి, చలట్లేదు అంటున్నారు. వాటిని కూడా మీరు అమలుపరచాలి. ఇందులో కిడ్నీకి సంబంధించినవి, జ్వరాలకు సంబంధించినవి, విశ్వ జ్వరాలు చాలామంది డయాలసిస్ చనిపోయే వాళ్ళు ఉన్నారు, రక్త మార్పిడిలో విశ్వ జ్వరాలు ఉన్నాయి. కొండ ప్రాంతం ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, వాటి గురించి రిలయన్స్ ఇవన్నీ చేయాలని మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాం. పేదవాళ్ళకి ఇళ్ళు ఇస్తామన్నారు, ఇళ్ళ గురించి కూడా మీరు చేయాలి పేదవర్గాలకి. దిగుముందు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడైనా ఆయన చేస్తాడని ఆశిస్తున్నాం. అతను చేస్తాడని మాకు నమ్మకం ఉంది, ఉంది చేస్తాడు. ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు, చేస్తాడు. ఏపీ డెవలప్మెంట్ అవ్వాలంటే అండి ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితుల్లో మన ఖజానా చాలా తక్కువ, దాన్ని బట్టి ఆయన ఒక సంవత్సరంలో మొత్తం డెవలప్ చేస్తానని ఆశిస్తున్నాం ప్రజల తరపున కూడా మేము. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి, కానీ ప్రస్తుతానికి మాకు ఇళ్ళు వస్తాయని చెప్పానని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా దగ్గర డబ్బులు కట్టించుకొని చాలా ఇచ్చేశారు. అవి ఇంతవరకు వస్తాయా లేదా అని మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అద్దెలు చూస్తేనేమో ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వచ్చి మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ అద్దెలు విషయాలు కట్టుకోలేక పిల్లల్ని చదివించుకోలేక అది ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళకి అంటున్నారు, కానీ గవర్నమెంట్ స్కూళ్ళ వరకు అయితే కుదరదు కదా. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా వర్తించేటట్టుగా ఏదో ఒక పథకం పెట్టి మాకు కూడా చేయాల్సిందిగా కోరుతున్నాం మేము. ఒకసారి ఇవన్నీ ఆ జగన్ గారికి వెళ్ళి చెప్పాలని మాకు ఉంది, కానీ మరి వెళ్తే రాణిస్తారో లేదో సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల అని చెప్పని ఆలోచిస్తున్నాం. ఇది గనక ఆయన గనక చూస్తే గనక స్పందించి ఇవన్నీ త్వరగా చేయాలని చెప్పని కోరుకుంటున్నాము. ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాం, ఒక లెటర్ రాగా రాసి పంపిద్దామని చెప్పని అనుకుంటున్నాం మా తరపుగా అయితే మాత్రం మేము. ఎందుకంటే పేదలకి మేము అద్దెలు కట్టలేకపోతున్నాము, ఇప్పుడు ఇసుక లేదు ప్రస్తుతానికి, మేము పనులు కట్టడం లేదు, ఇది లేదు, తెచ్చుకుని తినడానికి సరిపోతున్నాం, కానీ అద్దెలు కట్టుకొని పిల్లల్ని చదివించుకొని ఏదైనా రోగం వచ్చినా నొప్పి వచ్చినా అందులో చూసుకుని చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అది త్వరగా చేసి ఉగాది దాకా అది ఇది అంటున్నారు, కానీ ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది అంటే పండుగ డబ్బున్నోడికి ఏ రోజైనా పండుగ, మా పోటోళ్ళకి డబ్బు తెచ్చుకుంటేనే పండుగ కదా, మాకు తినడానికి సరిపోతే చాలు అనుకుంటున్నాం.
ఇది కనుక ఆ జగనన్న చూస్తే కనుక సత్వరంగా ఇది ఇచ్చేసి మాకేదో ద్వారాగా మాకు ఆయన ఇచ్చేయాలని మేము కోరుకుంటున్నాము. అమ్మఒడి పథకం సంగతి నేను చెప్తుంది, అది బోన్లు గవర్నమెంట్ స్కూళ్ళకు వర్తింపు చేస్తాం కాదు కదా, మేము అది కూడా ఇచ్చే ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ఏదో ఒక రకంగా చెయ్యాలి. ఆయన ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అయ్యవే అని చెప్తున్నారు, అలాగే ఏదైనా ఒకటి పెట్టి మాకు కూడా ప్రైవేట్ స్కూళ్ళకు కూడా చేయాలని చెప్పానని అనుకుంటున్నాం మేము. నవరత్నాలు అంటే మద్య నిషేధం అని చెప్పని అన్నారు, ఎందుకంటే మరి ఇంట్లో ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో తాగినోడు అంటే ఎవరూ లేరు అలా, కాబట్టి అది కూడా తగ్గించి అది కూడా చేయాలని చెప్పి మేము ప్రతి ఫస్ట్గా ఈ జగన్ని ఫస్ట్గా ఈ జగన్ గారిని మేము ఇచ్చేసింది, ఎందుకంటే మద్య నిషేధం అన్నదానికి మేము ప్రిఫరెన్స్ ఇచ్చాము ఎక్కువగా, ఎందుకంటే మద్య నిషేధం అని అయిపోతే కొంచెం ఆ డబ్బులు ఇటు వస్తే మాకు ఏదైనా జరుపుకోవడానికి బాగుంటుంది, వాళ్ళు తీసుకెళ్ళి దాంట్లో పెడితే సుఖం లేదు కదా మాకు, అందుకని మద్య నిషేధం అనేది నవరత్నాల పథకంలో బాగుంది. నెక్స్ట్ వచ్చి అమ్మఒడి బాగుంది, బాగుంది పెట్టింది బాగుంది, అందరూ చదువుకోవాలి అందరూ ఎడ్యుకేషన్గా ఉండాలనేది మాత్రం బాగుంది, కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళకే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళకు కూడా వర్తింపు చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. మద్య నిషేధం ఒకటైతే బాగుంది, నెక్స్ట్ అయితే అమ్మఒడి ఒకటి బాగుంది, మళ్ళీ పింఛన్ ఆసరా పథకం కూడా బాగుంది, ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులను చూసేవాళ్ళు చాలా తక్కువ, చదువుకొని యూఎస్ అలా వెళ్ళిపోయి తల్లిదండ్రులు మాట వెనక ఇచ్చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ డబ్బులతో వాళ్ళు ఇచ్చేసుకోవడం చాలా బాగుంది, ఒకళ్ళ కాళ్ళ మీద నిలబడకోకుండా చనిపోయే వరకు ఆ డబ్బులతో వాళ్ళు తినడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ పథకం కూడా బాగుంది. ఎక్కువ చేస్తారని డెఫినెట్గా చెప్తున్నాం, ఆయన చేస్తారు చేసి చూపిస్తారు, ఆయన చెప్పిన మాటలు ఆ రోజు నా ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన మాటలు నేను ఒక్క సంవత్సరంలో సీఎం భలేగా చేశారు అని చెప్పి అనిపించుకుంటానని చెప్పారు, ఆ మాట ఆయన నిలబెట్టుకుంటారని మేము పదే పదే అన్నాం, రాజీనామా చేస్తాం అవన్నీ మాటలు కాదులే కానీ చేసి చూపిస్తారన్న నమ్మకంతో మనం ఇచ్చేయాలి, ఎప్పుడైనా పాజిటివ్ థింకింగ్ అయితే బాగుంటుంది కానీ నెగిటివ్ థింకింగ్ వద్దు, ఆయన చేస్తారు చేయగలరు అనే నమ్మకంతో మేము ఆయన గెలిపించాం, ఆ నమ్మకాన్ని బొమ్మ చేయరని మాత్రం అనుకుంటున్నాం మేము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.